తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు ప్రకృతి అందాలతో పర్యాటకులను కట్టిపడేస్తాయి. ముఖ్యంగా ఇక్కడి జలపాతాలు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అలాంటిదే చింతూరు మండలంలోని పొల్లూరు వాటర్ ఫాల్స్. లక్కవరం రేంజ్ పరిధిలో దట్టమైన అడవుల మధ్య ఎత్తైన కొండల నుంచి జాలువారే ఈ జలపాతం చూసి తీరాల్సిందే. నీలేరు నదికి ఉపనది అయిన ఆలిమేరు వాగులో ఈ జలపాతం ఉంటుంది. ఎత్తైన కొండల మధ్య నుంచి లోయలోకి జారే ఈ జలపాతం సౌందర్యాన్ని చూసి తీరాల్సిందే. ఈ పొల్లూరు వాటర్ ఫాల్స్కు వెళ్లే మార్గంలో మరికొన్ని చిన్న జలపాతాలు కూడా ఉంటాయి. అయితే వాటిని మాత్రం తిరిగి వచ్చేటప్పుడు చూసుకోవడం మంచిది. ఎందుకంటే వెళ్ళేటప్పుడు అయితే మీకు సమయం వృధా కావచ్చు. ఈ జలపాతం వద్దకు వెళ్ళాలంటే రాజమండ్రి నుంచి భద్రాచలం నుంచి కూడా వెళ్ళొచ్చు. రాజమండ్రి నుంచి గోకవరం, రంపచోడవరం, మారేడుమల్లి, పాములేరు మీదుగా వెళ్ళొచ్చు. రాజమండ్రి నుంచి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంటుంది. అలాగే భద్రాచలం వైపు నుంచి చూస్తే 102 కిలోమీటర్ల దూరంలో ఈ పొల్లూరు వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కోనసీమ కబుర్లు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.